ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ ఏడుకలు చేసుకుంటూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకి గురై ఏ క్షణాన ఏమవుతుందనని బిక్కు బిక్కుమంటూ బతికేటువంటి రోజు ఆగస్టు 15వ తారీఖు. ఎందుకంటే ఆగస్టు 15న దేశవ్యాప్తంగా జెండాలు ఎగరేస్తూ ఉంటే, రాష్ట్రంలో మాత్రం దళిత విద్యార్థుల, దళిత మహిళల యొక్క రక్తం చిందుతూ ఉంది. ఆ రోజు ఉదయం 10 గంటలకే రమ్య అనే దళిత విద్యార్థిని రక్తం చిందుతూ ఉంది. ఒక దుర్మార్గుడు అచ్చోసిన ఆంబోతులాగా కత్తి తీసుకొని నిర్దాక్షిణంగా పొడిచి పొడిచి రమ్యాన్ని చంపుతూ ఉంటే, ఆ రక్తంతో రాష్ట్రమంతా తడిచిపోయినటువంటి పరిస్థితి. ఈ విషయానికి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సింది పోయి రమ్య శవం మీద రాజకీయాలు చేయడానికి వైసీపీ నాయకులందరూ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. సిగ్గుపడాలి వాళ్ళందరూ కూడా. మేము తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో ఉండి, ఆ వెంటనే జిల్లా ఆఫీసు నుంచి రమ్య బాడీ హాస్పిటల్కి వచ్చిందంటే 10 నిమిషాల్లో మేము అక్కడ ఉన్నాం. రమ్యని చంపినటువంటి వాళ్ళు ఎవరు? ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇలాంటి టైంలో చంపుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పేసి ప్రశ్నించడానికి మేము వెళ్తే, పనికి మాలిన యదవ నందిగమ సురేష్ అనేవాడు రాబందువులాగా వాళ్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. రాబందువులాగా వాలేదేంటని చెప్పేసి నేను నందిగమ సురేష్ని అడుగుతూ ఉన్నా. ఈ రాష్ట్రంలో దళిత ఉద్యమం అంటే, ప్రజా సంఘాలంటే, లేకపోతే విప్లవ ఉద్యమం అంటే, సామాజిక ఉద్యమాలంటే, అసలు ఉద్యమం అంటే నీకేమన్నా తెలుసని చెప్పేసి నేను నందిగామను ప్రశ్నిస్తూ ఉన్నా. నందిగామ దాన్ని రాబందువులాగా వాళ్ళతో అన్నారు, గుర్తుపెట్టుకో. వెంటనే స్పందించడం అంటారు, అది రాబందువులాగా వాళ్ళతో అన్నారు. ఆత్మబంధువులాగా మేము వెళ్ళాం. అక్కడ మాల వాళ్ళకి జరిగిందా, మాదిగ వాళ్ళకి జరిగిందని కాదు, ఒక దళిత మహిళకు జరిగింది. చివరికి అగ్రవర్ణాల మహిళకు జరిగినా సరే తెలుగుదేశం పార్టీ అట్లాగే స్పందిస్తుంది. వెంటనే మేము అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి నేనే వెళ్ళాను స్వయంగా. వెళితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, రక్తపు మడుగుల్లో ఆ రమ్యాన్ని తీసుకొస్తే నన్ను చూసినటువంటి డిఎస్పి వెంటనే ఆ తల్లిని, చనిపోయినటువంటి అమ్మాయి తల్లిని, ఆ చెల్లిని, అక్కని ఇద్దరిని కూడా ఇక్కడ ఏం జరిగిద్దో, వీళ్ళ చేత ఏం నిజాలు చెప్పిస్తారని చెప్పేసి వాళ్ళని మొత్తాన్ని కూడా మ్యాన్ప్లేట్ చేయటం కోసం వెంటనే వాళ్ళ కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా గుంటూరు జిల్లా పోలీసుని, డిఎస్పి గారిని, అక్కడ ఒక పక్క చచ్చిపోయి బాడీ పడి ఉంటే మీరు ఆ తల్లిని, ఆ అక్కని తీసుకెళ్లాల్సినటువంటి పని మీకేంటి? అంటే ఒకవేళ ఈ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు ప్రతి చోట హత్యలు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా వైసీపీ కార్యకర్త నాయకుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడనే ఉద్దేశంతో, వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ నుంచి కాపాడటం కోసం వాళ్ళు ఎక్కడ ఉద్యమాలని ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో డిఎస్పి గారు తీసుకెళ్లాడని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. లేకపోతే డిఎస్పి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? వాళ్ళకి ఎందుకు కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా వాళ్ళ అండర్లో పెట్టుకోవాల్సి వచ్చింది? మృతుడికో ఎవడైతే చంపాడో, ఎవడైతే పొడిచి పొడిచి నిర్దాక్షిణ్యంగా చంపి పడేశాడో వాడి గురించినటువంటి వివరాలు ఏమైనా మాట్లాడగలిగారా మీరు? సిగ్గుపడాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే అదే ఆగస్టు 15వ తారీఖున ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టాం. ఆ పథకాలకు సంబంధించినటువంటి శకటాల ప్రదర్శన జరుగుతూ ఉంది. ఆ శకటాల్లో దిశ యాప్కు సంబంధించినటువంటి శకటానికి మొట్టమొదటి బహుమతి వచ్చిందని చెప్పేసి మాట్లాడటానికి సిగ్గుపడాలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆ చీము రక్తం కనుక ఉంటే రాజీనామా చేయాలా? చీని అమ్మ నా బతుకు, నేను వచ్చిన దగ్గర నుంచి కనీసం శాంతి భద్రతలు కాపాడలేకపోతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో అడుగు అడుగున ఆడపిల్లల మీద అకృత్యాలు, అత్యాచారాలు, రేపులు జరుగుతూ ఉన్నాయి. నా బ్రతుకెందుకని అదే జాతీయ జెండాకి ఉరేసుకొని చావాలా జగన్మోహన్ రెడ్డికి సీమూరు రెత్తులు కనుక ఉంటే? ఆ జాతీయ జెండాకు ఉరేసుకొని చావాలి ఆగస్టు 15వ తారీఖున అలాంటి సంఘటన జరిగినందుకు. సిగ్గు లేకుండా వీళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉంటారు, సిగ్గు లేకుండా వీళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటారు. ఎవడో వచ్చాడు, ఎవడో పడిచాడు, మేమేం చేస్తామని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరేం మాట్లాడారు? ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగేటట్టు చేయాలి, ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలి, ఎటువంటి అకృత్యాలు జరగకుండా చూడాలి అని చెప్పేసి బోధనలు చెప్పారు కదా. మీరు ఏం చేశారు? మీరు ఈ రాష్ట్రంలో మీరేం చేశారు? అర్ధరాత్రి సంగతి అట్టరుగు, పట్ట పగలు
నడి రోడ్డు మీద జనసంచారం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఆడబిడ్డని, చదువుకున్నటువంటి బిడ్డని కత్తి తీసుకొని నిర్దాక్షిణ్యంగా పొడుస్తూ ఉంటే మీ హోమ్ మినిస్టర్ ఆమెని హోమ్లో కూర్చోబెట్టి మినిస్టర్ పదం అంతా ఆ సజ్జల గారు ఎలగబెడతా ఉంటాడు. మినిస్టర్ పదం అంతా కూడా సజ్జల ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఆమెను మాత్రం హోమ్ని కూర్చోబెడతాడు. ఆమె చెబుతూ ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ మేము సీసీ కెమెరాలు పెట్టగలుగుతామని. పెట్టలేనప్పుడు నువ్వు దేనికి? ఒక మహిళా హోమ్ మినిస్టర్ అనే పేరు మీద మమ్మల్ని చంపుకు తింటా ఉంటే మీరు చూస్తూ ఉంటారు కదా చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మీ చేతగానితనంతో నిండు ప్రాణాలు చదువుకున్నటువంటి అమ్మాయి, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి ఈరోజు కాలగర్భంలో గడిచిపోయింది. అప్పుడు ఏం పీకుతూ ఉన్నాడు ఈ నదిగామా సురేష్? ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మబంధువులాగా తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి పరామర్శించారు, వాళ్ళకి అండగా ఉన్నారు, ఉద్యమించడానికి మనోధైర్యాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రా బంధువులాగా వాళ్ళేనని చెప్పి మాట్లాడుతూ ఉంటారా? మీ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రాష్ట్రం మొత్తం మీద చచ్చిపోయినటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి చనిపోవటం వల్ల మాత్రమే ఎన్నో గుండెలు ఆగినాయని చెప్పేసి పనికి మాలిన మాటలు చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేశారు కదా, దాన్ని అనరా రా బంధువులని? మీరు రా బంధువులాగా రాష్ట్రం మీద పడ్డారు. రాష్ట్రం మీద పడి ఆ రోజు మొత్తం కూడా ఓదార్పు యాత్ర దాదాపు 7 సంవత్సరాలు చేశారు, దాన్ని రా బంధువులు అంటారు. మిమ్మల్ని నమ్మి ప్రజలందరూ ఓట్లేశారు. నిజంగానే సిగ్గుపడతా ఉన్నాను నేను. ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్ని, ఒక నేరస్తుడిని, ఒక హంతకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు సిగ్గుపడతా ఉన్నాను.